వ్యక్తిగత నట శిక్షణ యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్. అందరికీ వందనాలు. నేను థియేటర్ ఆర్ట్స్ సంబంధిత సాంకేతిక గ్రంథములు 108 వ్రాశాను. అందులో ఇది ఓ గ్రంథం. వ్యక్తిగత నట శిక్షణ యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్. నేను 2002 అమెరికా పర్యటించినప్పుడు అక్కడ నాటరంగం మీద అధ్యయనం చేసి 150 ఆంగ్ల గ్రంథాలు కొని తెచ్చాను. వాటి ఆధారంగానే నేను ఈ సబ్జెక్ట్ బుక్స్ వ్రాశాను. ఈ పుస్తకంలోని విషయాలు, విషయ సూచిక: 1, కండర సారళ్యము, రిలాక్సేషన్. కండర సారళ్యమునకు అభ్యాసములు, రంగస్థల భయము, నటుని యొక్క రోగము. 2, శరీర గతిక సంబంధమైనవి, శరీర బల శక్తి సంబంధమైనవి, కైనెసిక్స్, బాడీ డైనమిక్స్. వ్యక్తిగత శరీర గతిక సంబంధమైనవి, స్థలము ఎరిగిన అభ్యాసములు. 3, ఏకాగ్రత కాన్సన్ట్రేషన్, వ్యక్తిగతమును ఇనుమడించుటకు ఏకాగ్రత, ప్రత్యేకమైన వాటి మీద ఏకాగ్రత. 4, ఇంద్రియ సంబంధముగా ఎరిగిన సెన్సరీ అవేర్నెస్, దృష్టి జ్ఞానము, స్పర్శ జ్ఞానము, ఈ వాసన జ్ఞానము, ఈ రుచి జ్ఞానము, వినికిడి జ్ఞానము, జీవితానుభవము మీ కళ. 5, అంతర్గత వ్యక్తిత్వము తాకుట ద్వారా ఇంద్రియ సంబంధముగా ఎరిగినది. 5, భావమునకు మూలములు శరీరము మరియు ఉద్వేగము. ద రూట్స్ ఆఫ్ ది ఫీలింగ్ ద బాడీ అండ్ ఇమోషన్. ఉద్వేగమును నిర్వచించుట, ఉద్వేగము మరియు వస్తువులు, ఈ పైకి అగపడని ఉద్వేగం, ఈ అనుభవమును ప్రక్షేపణము చేయుట. 6, భావనాశక్తి మరియు సజ్జోనటన, ఇమాజినేషన్ అండ్ ఇంప్రవైజేషన్. భావనాశక్తి, సజ్జోనటన. ఈ పుస్తకానికి కవిరాజు గారు నా మీద అభిమానంతో అనేక ఉత్తరాలు వ్రాసి దీవించారు. అందులో ఒక ఉత్తరం ఇది: ఈ పుస్తకానికి ముందు మాటలుగా వ్రాసినది కాదు, గుర్తుగా ఇక్కడ వేసుకున్నాను. 2006 సంవత్సరం మార్చి 24వ తేదీ, అల్లూరి జానకిరామరాజు కవి, చింతలపల్లి రాజోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రియమైన ప్రముఖ కళాకారులు, బహుముఖ ప్రజ్ఞాధురీణులు అయిన శ్రీ బంగారరాజు గారికి అల్లూరు జానకిరామరాజు ఆశీస్సులు, అభినందనలు. మిత్రమా, మీరు నా ఎడ చూపుచున్న ప్రేమాభిమానాశక్తులు, ప్రదర్శించుచున్న గౌరవ మర్యాదలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సృష్టిలో సహజసిద్ధమైన ప్రతిభ, కార్యదీక్ష, కళానైపుణ్యము, రచనా సామర్థ్యము, ఇవి పరమేశ్వరుడు కొందరికి పుట్టుకతో కలుగ చేయునవి. నేర్చుకోవాలన్నా కొనవలనన్నా ఇవి సాధ్యపడవు. శ్రీనివాసుని
కరుణా కటాక్ష వీక్షణములతో మీకు సాహిత్యములో, కళా విభాగములో, వక్తృత్వములో, రచనలో అమోఘమైన అద్భుతమైన ప్రశంసాపాత్రమైన శక్తి ప్రతిభ కలుగు చేసినాడు. ఇది సహజమైన అనిర్వచనీయమైనది అనుటలో ఉత్ప్రేక్ష కాదు, పొగడ్త అంతకంటే కాదు. నిజముగా ఈనాడు నాట్యకళ కళావిహీనమై దాన్ని ఉద్ధరించు ప్రముఖులు లేక ఇప్పారుచున్న సమయంలో మీరు ఈ కళాభివృద్ధి పునరుద్ధరింప తెలుగునాటను జన్మించినారేమో అని తోచుచున్నది. మీకు ఆంధ్ర యూనివర్సిటీ మొదలు ఆంధ్రప్రదేశ్లో గల కళా నిలయాలలోకి ఆహ్వానించి మీ అమోఘమైన కళా నైపుణ్యములో నూతన శోభలు, పరిమిళాలు, వెదజల్లు, ఉపన్యాసాలుచే తన్మయానంద భరితలోగుచున్న వాస్తవాలు పత్రికల ద్వారా చూసి ఎంతో ఆనందించు గర్వించుచు ఆంధ్రమాత కీర్తి కళా విభాగంలో మరల రూపురేఖలు దిద్దుకొనుచున్నదని భావించుట జరుగుచున్నది. మీరు నాట్య కళకు నూతన వరవడి రూపురేఖలు దిద్దుచున్నారు. ఇది ఆశ్చర్యకరమైన సంఘటన. మీరు స్వదేశంలోనే కాకుండా అమెరికా వంటి సంపన్న దేశములో మీ ఈ అద్భుత కళా ప్రదర్శన చేసి అచ్చట మన ఆంధ్రుల మన్నలందిన సంఘటనలు కలవు. ఇది మీ అదృష్టమే కాదు, మీ వంటి ప్రతిభావంతుడు కళోద్ధారకులు మీ మా తెలుగు గడ్డపై పుట్టడం మా అదృష్టం, మాకు గర్వకారణం కదా. మీరు ఉద్యోగ విరమణతో కళాసేవ చేసి భవిష్యత్తరం వారికి మార్గదర్శకులై ఉండాలని, ఉండగలరని ఆకాంక్షతో మిమ్ములను మరోసారి అభినందిస్తూ త్వరలో కలవగలమని ఆకాంక్షిస్తూ భవదీయుడు అల్లూరు జానకి రామరాజు కవి. మరికొన్ని విషయాలు మరో భాగంలో.